ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పుడు గట్టి షాకే తగిలింది. కేంద్రం నియోజకవర్గాల పెంపు లేదు అని తేల్చి చెప్పేయడంతో ఇప్పుడు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారట. తిరిగి సొంత గూటికి వెళ్లే ఆలోచనలో ఉన్నారనే తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఇప్పుడు రానున్న 2019 ఎలక్షన్లో వీరికి ఎమ్మెల్యే టికెట్ దాదాపుగా లేనట్లే. ఎందుకంటే ముఖ్యంగా అధికార దుర్వినియోగం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళని డబ్బు మరియు అధికారంతో ప్రలోభాలు పెట్టి పార్టీ మార్చిన సంగతి జగమెరిగిన సత్యమే. ఇక వారు టీడీపీలో కొనసాగలేమని, వైఎస్ఆర్ పార్టీలోకి తిరిగి చేరిపోతామని సన్నిహితుల ద్వారా వైఎస్ జగన్ గారికి సమాచారం ఇచ్చారట. జగన్ గారు, నేను ప్రతిసారి మోసపోలేను, నేను ఎప్పుడైనా ఒక్కసారి మోసపోతాను అని చెప్పి వాళ్ళని పార్టీలోకి రానివ్వకుండా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి నిజానిజాలు ఎలా ఉన్నా ఒక్కసారి పార్టీ మారిన తర్వాత తిరిగి పార్టీలో చేర్చుతారా లేదా అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టమే.